2 లక్షల రుణమాఫీకి సంబంధించి అబద్దాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా సమన్వయకర్త దేవిప్రసాద్తో కలిసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ నయా నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువుతో ఎండిపోయిన పంటలకు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని మాణిక్రావు డిమాండ్ చేశారు. ఆగస్టు అంటున్నాడు, ఇక ఆగస్టు అయిపోయినా ఇంకెక్కడ పోతాడు కాబట్టి 6 గ్యారంటీలే కాకుండా ఇక్కడ కూడా ఇంచుమించు ప్రతి మరి సభలో ఇంచుమించు 420 హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతిది కూడా హామీలు ఇవ్వడం, ఆ దాని మీద ప్రజలు నమ్ముకొని మరి ఆయనకు పట్టం కట్టారు కాబట్టి అదే ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మరి ఛానల్స్లలో కానీ మీటింగ్లో కూడా మేము చాలా తప్పు చేసాం, ఈయనకు ఓటేసి ఈయన గెలిపించినందుకు అంటే మా కన్ను మేమే ఓడుచుకుంటున్నాం అని చాలామంది చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు. ఏదైతే మరి కొన్ని చెప్పిండు మరి మహిళలకు, మరి ప్రతి మహిళకు అంటే 18 నుండి 52 సంవత్సరాల వరకు అనుకుంటా వాళ్ళకు 2500 అన్నాడు, మరి పెన్షన్ 4000 అన్నాడు, రైతు బంధు మరి 15000 అన్నాడు. కేసీఆర్ గారి నాయకత్వం.